కేంద్ర బడ్జెట్ లో రెవెన్యూ లోటు బడ్జెట్ ప్రస్తావన జరగలేదని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆరోపించారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని మాట్లాడకపోవడం దారుణమన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టిన అంశాల్లో చూసుకుంటే విభజన చట్టంలోనివి ఏ అంశం కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించడం జరగడం లేదు. స్టేటస్ గురించి గాని అలాగే లోటు బడ్జెట్ రెవెన్యూ లోటు బడ్జెట్ గురించి గాని అలాగే మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 11 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కు ఇచ్చి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వాటికి కావాల్సిన భూమిని కూడా ఎలినేషన్ జరిగి భూమిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగిన ఆ ఇన్స్టిట్యూషన్ల గురించి ఆ ఇన్స్టిట్యూషన్లు ఎలా రన్ అవుతాయో వాటికి కూడా ఆర్థిక పరిస్థితి కూడా ఎక్కడ ప్రస్తావించడం పోవడం ముఖ్యంగా పోలవరం గురించి కూడా నిధులు ఇవ్వకపోవడం విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి కూడా నిధులు ఇవ్వకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత తీవ్రమైన అన్యాయం జరిగితే